వచ్చే 3 నెలల్లో 41వ డివిజన్ అభివృద్ధికి 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ స్కంద లేఅవుట్ లో సుమారు 53 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, కల్వర్టు పనులకు మాజీ మేయర్ నందిమండలం భువనశ్రీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 41వ డివిజన్ లో తమకు పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుందని ఇక్కడి వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారన్నారు. కానీ ప్రజలు మాత్రం వారికి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నా శక్తికి మించి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్. ఈ 41వ డివిజన్ లో ఈరోజు 53 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా ఈ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ 41వ డివిజన్ నెల్లూరు నగర కార్పొరేషన్కి శివారు ప్రాంతం. ఏదైతే పొట్టేపాడు నుంచి గొల్లకందుకూరు దాకా రోర్ల గ్రామాలు ఉన్నాయో ఈ రోర్ల గ్రామాలకి 41వ డివిజన్ ఒక ముఖద్వారం. నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అందరూ కూడా సామాన్య కుటుంబాలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, నిరుపేద కుటుంబాలు కావచ్చు, ఈ కాలనీలో ఎక్కడికక్కడ కాలనీల్లో నివాసాలు ఉంటూ ఉన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. నెల్లూరుకి ఇతర జిల్లాల నుంచి లేదా నెల్లూరు రూరల్ కాకుండా నెల్లూరు జిల్లాల ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, బిడ్డల కోసం, చదువుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరలకే ఈ డివిజన్లో ఇళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ స్థిర నివాసాలు, నానాటికి జనవాసాలు తగినంత విస్తరిస్తూ ఉంది. ఈ 53 లక్షల రూపాయలతో ఇక్కడ చేపట్టే పనులు ప్రజలకు మెళ్ళు చేస్తాయని భావిస్తూ ఉన్నా. అయితే ఈ 53 లక్షల రూపాయలు ఈ ప్రాంతాలకు సరిపోయే ప్రశ్న లేదు. రాబోయే రోజుల్లో మరో 4 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే రోజుల్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే మూడు నెలల్లో ఇప్పటికే ఈ అంశాల మీద నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నా దృష్టికి తీసుకువచ్చి ఉన్నారు. ఈ యొక్క డివిజన్లో ఇంకా నిధులు కావాలని, 4 కోట్ల రూపాయల నిధులు లేనిదే ఈ డివిజన్లో ఒక స్థాయిలో సమస్యల పరిష్కారంగా. అందుకే ఏదైతే మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి అభ్యర్థన మేరకు రాబోయే 3 నెలల్లో 1 కోటి రూపాయలు ఈ యొక్క డివిజన్కి నిధులు కేటాయిస్తున్నామని చెప్పిన మాట ఇస్తూ ఈ డివిజన్లో ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని, అటు తెలుగుదేశమా, జనసేన, బీజేపీ తేడా లేకుండా, లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి నేను ప్రత్యేకంగా మనవి చేసేది, ఎన్నికలు పూర్తయిన వేళ మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐకమత్యంగా ముందుకు సాగాల. సమీప భవిష్యత్తులో ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా 2 ఏళ్ల తర్వాతే ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు లేని వేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు జెండాలు, అజెండాలకి అతీతంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా 41వ డివిజన్లో నాకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో కష్టం చేశారు, చెమటోడిచారు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 41వ డివిజన్లో మాకు అంతా 1000 మెజార్టీ వస్తుంది, 1000 మెజార్టీ వస్తుందని చెప్పని సంకలు గుద్దుకున్నారు. తీరా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే 1000 ఓట్ల మెజార్టీ వచ్చింది, కానీ ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మన తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది. కౌంటింగ్లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్లో తొలి డివిజన్ కౌంటింగ్, ఆ రోజు భానుశ్రీ గారు, నేను ఇద్దరం కూడా కౌంటింగ్లో ఉన్నాం. అతి పెద్ద మెజార్టీ ఈ డివిజన్లో ప్రజలు అందించారు. ఆ యొక్క విశ్వాసాన్ని ఈ డివిజన్ పట్ల ఎప్పటికీ చూపుతానని చెప్పని, ఈ డివిజన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ, అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద కూడా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నిధులు కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, అటు 23వ డివిజన్ కావచ్చు, 20 పడారిపల్లి ప్రాంతం, 24వ డివిజన్ కావచ్చు, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతం, 25వ డివిజన్ భుజనూర్ ప్రాంతం, 30, 31 ఏదైతే కొత్తూరు ప్రాంతం,
ఈ యొక్క ప్రాంతాలతో పాటు 41వ డివిజన్ను కూడా ప్రత్యేకంగా చూస్తామని, వచ్చే 3 నెలల్లో ఈరోజు ప్రారంభించే 53 లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మాజీ మేయర్ భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి వచ్చే 3 నెలల్లో మరో 1 కోటి రూపాయల నిధులు ఈ డివిజన్ కేటాయిస్తామని, ఏది ఏమైనా ఏడాది లోపు అంటే ఇక్కడి నుంచి ఏడాది కని కాదు, జూలై ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 7 లోపు అంటే మరో 10 నెలల లోపు ఖచ్చితంగా ఈ డివిజన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పని మాట ఇస్తాను. కందగౌరి లేఅవుట్ రోడ్డు శంకుస్థాపనకి ఈరోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను, ఇక్కడ అమ్మాయిని అడగందే పెట్టదు అంటారు, కానీ అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా శ్రీధర్ అని నేను మాత్రం చెప్పక తప్పదు. అది డెవలప్మెంట్ విషయంలోనే కాదు, ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఎన్నో వరాలు ఇప్పుడు మనకు శ్రీధరన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్యకర్తల విషయం, ఎందుకంటే ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలి అంటే బలమైన కార్యకర్తలు ఉంటేనే అది మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్ అయిన తర్వాత నేను కూడా వారి దృష్టికి, ఎందుకంటే ఎలక్షన్ అయింది ఇప్పుడే వారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎందుకంటే నేను మాట్లాడలేదు, కానీ ఒకరోజు శ్రీధరన్నే ఫోన్ చేసి అమ్మ పలానా కార్యకర్తలకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అని పేరు చెప్పి మరీ చెప్పి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అంటే నిజంగానే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితి, వాళ్ళని తీసుకురండి అమ్మ మాట్లాడదామని తీసుకెళ్ళి మాట్లాడంగానే వాళ్ళకి ఏం అడిగారో వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి ఏం కావాలో అది ఇమీడియట్గా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారే అంటే అదొక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చాలామంది కోటీశ్వర్లోని ఎమ్మెల్యేలను చూస్తున్నాము, పెద్ద పెద్దవాళ్ళని చూస్తున్నాం, కానీ ఎవ్వరూ కూడా ఎదుటివారి కష్టాన్ని గుర్తించి వారిని అడిగి మరీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శ్రీధరన్నే అనే ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఖచ్చితంగా వారి యొక్క ఆత్మీయతను అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి ఎప్పుడు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.